వారు పాతాళంలో చచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును. ఆకాశమునకు ఎక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చదను. ఆమోసు 9:2. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. తాము దేవుని చేతి నుండి తప్పించుకోగలమని వారిలో కొందరు అనుకుంటున్నారు, కానీ వారు తప్పించుకోలేరని దేవుడు సెలవిస్తున్నాడు. తాను వారిని ఆశీర్వదించలాగున ఆయన వారిని గమనిస్తూ పరిశోధిస్తున్నాడని యవనులకు జ్ఞాపకముండదు. ఆయన వారిని ఆశీర్వదించాలని ఏ రీతిగా ప్రయత్నిస్తున్నాడు? తన స్వభావమును వారికి అనుగ్రహించడం ద్వారా, కానీ జీవము గల దేవునితో అనుబంధంలోనికి వచ్చేందుకు మనుషులు భయపడుతుంటారు. ధర్మాధర్మములు తెలియని ప్రజలకు ధర్మశాస్త్రం అనుగ్రహించబడినప్పుడు వారు నైతికత కలిగిన ప్రజగా మార్పునందుతారు. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. అతని నోట నా మాటలుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. వారు యేసు క్రీస్తు ద్వారా ఆత్మీయ ధర్మశాస్త్రమును పొందవలసి ఉన్నారు. ఆ ప్రకారము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారికి నిజమైన జీవమును, అనగా తన జీవమునే అనుగ్రహించాడు. ఆ జీవములో ఈ వాగ్దానమున్నది: నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మండుతున్న పొదలో మోషే దేవుని చూశాడు. మనమైతే సిలువ మీద రక్తమోడుతున్న దేవుని చూస్తున్నాము. ఈ రెండు దృశ్యములు ఎంతో వ్యత్యాసమైనవి. దేవుని యొక్క రెండు పార్వశ్యములను ఇవి సూచిస్తున్నాయి. సిలువ అనేది దేవుని యొక్క నూతన ప్రత్యక్షత. పాత నిబంధనలోని ప్రజలు దేవునిని ఒక క్రమశిక్షణ అధికారిగా మాత్రమే చూశారు. ప్రేమయ్యున్న దేవునిని వారు చూడలేదు. మోషే గాని, ఏలియా గాని, పాత నిబంధన యొక్క ఇతర ప్రవక్తలు గాని ప్రేమయ్యున్న దేవునిని ప్రత్యక్షపరచలేకపోయారు. నీ బిడ్డలలో ఎవరైనా దేవుని సేవ చేస్తాను అని చెబితే నీవు కృంగిపోతావు. నీలో త్యాగము లేదు. త్యాగము చేయవలసి వస్తే వెనుక తీస్తావు. మంచి ఆరోగ్యము మరియు ఆనందముల కొరకు దేవుని ఆశ్రయిస్తావు. అయితే ఇంకా అధికమైన విషయములలో నీవు దేవుని వెతకగలవా? ఎంత ఖరీదు మీదనైనా దేవుని వెతకగలవా? ఒకవేళ ప్రభుత్వం నీకు విరోధముగా ఉన్నప్పుడు కూడా నీవు దేవుని వెతుకుతావా? గొప్ప దేవుడు నీ కొరకు గొప్ప కార్యములు చేయాలని ఆశిస్తావు, కానీ రక్తమోడుతున్న రక్షకుడు నీకు అవసరం లేదు. అప్పుడు దేవుని ప్రేమను గురించిన పరిపూర్ణ ప్రత్యక్షత మనకు లభించదు. Thank you.